उप सरपंच मोरपल्ली गारु वेदिकनु अलंकरिंचवलसिंदिगा कोरुतुन्नानु। పెద్దలు బాలముకుందం గారు వేదికను అలంకరించాలి। సభకు నమస్కారం అందరికీ గ్రామస్థులకి తర్వాత ముఖ్యంగా గొర్రెల కాపర్ల మెంబర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మనకు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో ఉచిత నటల నివారణ గొర్రెలల్లో మేకలల్లో ప్రతి సంవత్సరం మూడు సార్లు మూడు పర్యాయాలు చేస్తారు। అన్ని గొర్రెలకు ఉచితంగా వివిధ పారాసైట్ సంబంధించిన నటల మందులు అక్కడ ఉన్నాయి। ఇక్కడ ప్రొఫైల్ బట్టి దానికి ఏము దాంట్లో గొర్రెలల్లో సీజనల్ వచ్చే వ్యాధుల గురించి సంబంధించిన మందులు ఉచితంగా తాపిస్తాము। ఇప్పుడు మనకు మన జిల్లాలో 18 మండలాలలో 610,000 గొర్రెలు 9700 మేకలు ఉన్నాయి। 97,000 మేకలు మొత్తానికి 54 టీంలు ప్రతి మండలంలో 3 టీంల చొప్పున 54 టీములు 180 మంది సిబ్బంది 7 రోజులలో ఇవాటి నుంచి 13వ తారీఖు వరకు మార్నింగే పోయి మన యాదవుల ఇళ్ళలకు ఎక్కడైతే వాళ్ళ ఫ్లాగ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉచితంగా నటల మందులు ఇస్తాము। దీనికి మన ప్రజా ప్రతినిధులైన వాళ్ళందరూ మంచిగా ఉపయోగించుకొని మన నటల వల్ల కలిగే నివారణ ఎక్కువ మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది। తర్వాత వాటిల్లో వెయిట్ ఎక్కువ వస్తది। దాని వల్ల అందరికీ మనం కూడా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నాము ఇది మంచి ప్రోగ్రామ్। ప్రతి సంవత్సరం మూడు సార్లు ఇస్తారు। ఇప్పుడు స్టార్టింగ్ లో ఈసారి ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టడం జరిగింది। అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఈ తదుపరి కార్యక్రమం సుజనంగా బరేనిస్తూ ఇప్పుడు నటల కార్యక్రమం అనేది గొర్రెలు మేకలు ఉచిత నటల నివారణ కార్యక్రమం మన మోరపల్లి గ్రామంలో పెట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం। ఒకటి మాకు ఈ హాస్పిటల్ డాక్టర్ గారు అనేది కల్లెడ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు। ఇచ్చినప్పుడు మా రైతులకు కొంచెం ఇబ్బంది ఉంది, దీన్ని మేము మాకు కొంచెం డాక్టర్లు ఇప్పుడు ఇక్కడే ఉండడం కొంత ప్రశిస్తాత్మకంగా చేపట్టినటువంటి బొర్రెలు ఏదైతే యాదవ కులాలు బాగుపడాలి, ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయం, మరి మా దగ్గర 24 కుటుంబాలకు గాను 49 యూనిట్స్ రెండు విడతలుగా ఇవ్వడం జరిగింది। మరి ఒక్కొక్క కుటుంబానికి వారు చేతునిచ్చి మరి మా దగ్గర ఆర్థికంగా యాదోసు ఎదగడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఇట్లాంటి స్కీమ్ అన్ని కులాలలో కూడా అన్ని కులాలు బలోపేతం కావాలని ఒక ముఖ్యమంత్రి గారి ఆశయం। మరి ఏదైతే మన మండలంలో అన్ని గ్రామాలలో ఇప్పటికే రెండవ విడత ఇవ్వడం జరిగింది, మరి మా గ్రామంలో గౌరవ వెటర్నరీ అధికారులచ్చే గతంలోనే అందరు తీర్మానం చేయించి అందరు కూడా యూనిట్స్ పంపిణీ వారు రెగ్యులర్గా చేయడం జరుగుతుంది। గతంలో హాస్పిటల్ పరిస్థితి అంటే గతంలో ప్రభుత్వం రాని టైంలో తెలంగాణ ప్రభుత్వం రాని టైంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఎట్లుండే, ఇక్కడ ఉన్న హాస్పిటల్ చూడడానికి కూడా ఇబ్బందిగా ఉండే, అప్పుడు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు ఓడిపోయినప్పుడు కూడా మరి నేను సర్పంచుకున్న టైంలో ఈ దవాఖానకు ఒక 2 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ కల్లెడ మరి దీనికి ఒక ఒక తుది తీర్పు అంటే లోపల చైర్స్ కానీ టైల్స్ కానీ దీనికి వాటర్ ట్యాంక్ అన్నీ పెట్టి మరొక హాస్పిటల్కు కొంత
ఏదైతే ఒక చుట్టుపక్కల 12 గ్రామాలు 15 గ్రామాల పరిధిలో మరి ఇక్కడే డాక్టర్ ఉంటాడు మరి దీన్ని చేయాలని ఒక సంకల్పంతోటి వారు ఆనాడు ఇచ్చిన ఫండ్స్ తోటి మరి దీన్ని రిపేర్ కూడా చేయించడం జరిగింది ఏమైనటువంటి సహాయక సహకారాలు వారి చేతుల మీద తీసుకుంటూ మరింత గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు आर्रे कापर एवर यजमा उ दिन खचित रोजू रे मूड कि पदकना क्रम वाट वेट तीन इवन जो मरी अदे इपड़ना क्रोत पद्धति इवे कुंटल मड़े चाल दाखिल नाबार्ड नीचे को लोन इतना षेडेको मध्य जाली वेसको वाट पैन गिट गोर्रल यानी मेकल यानी उच्चते वाटी कच्चे रोगा इवन अभी वाटंत अवे रक्षता रेडोदी आ गडे उद अभी मन मड़ी पुक वेस्ते अभी इंका बल्ला तैयार गड्डी पेड़ आ पद किमीटर वेसर की अभी वीको मरी इवन चवसर लेकिन इपड़े स्कीम इलाटी मैं वीटी वालकोनी वाल श्रम तग्पत पदमेस्ते गड्डी दौरक कष्ट एंडकाल वाड़ी सफिशिएंट फुट दिन अदे मन मड़ी पेको अदा षेडते वाड़ की अन्नी रखा सौलभ्य उ मरी विषयानी గొర్రెల పెంపకందారులు కూడా ఆలోచించి వాటిని సంరక్షించుకున్నట్లయితే ఇంకా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి నాకు ఈ అవకాశం ఉచిత రెట్టల పంపిణీ కార్యక్రమం అసలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉచితంగా గొర్రెలు మేకలు అనేది కార్యక్రమమే లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని వృత్తులను ఆదరించి ఈ రోజు యాదవులు కుర్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కొమరవెల్లి మల్లన్నలాగా మన ముఖ్యమంత్రి గారు కల్లగుండ చంద్రశేఖరరావు గారు మీ ఇంట్లో ఒక దేవుడై వెలిసి ఈ రోజు వారు యాదవులకు ఆచు గొల్ల కుర్మలకు వీళ్ళందరికీ కూడా 20 గొర్రెలు ఒక మెయిల్ ఇచ్చేసి 21 అంత ముందు దాని కాస్ట్ తక్కువ ఉండే మొన్న 175,000 యూనిట్ కాస్ట్ పెంచడం కూడా జరిగింది దానికి ప్రభుత్వానికి మన అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా మొత్తం కూడా ఈ రోజు దాదాపు 7 లక్షల పైన యొక్క నట్టల పంపిణీ కార్యక్రమాన్ని మన జిల్లా అధికారి విక్షపతి గారు దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మన జైత్యాల శాసన సభ్యులు సంజయన గారి చేతుల మీదనే జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ రోజు గొల్ల కుర్మలకు ఇంకా డీడీలు కూడా మొత్తం దాదాపు గ్రౌండింగ్ అయిపోయినే కొన్ని 417 మన జైత్యాల నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరితగతిన సంజయన గారు పూర్తి చేస్తారు కాబట్టి ఇచ్చిన గొర్రెలన్నిటిని కూడా మీరు కాపాడుకునే బాధ్యత మీది ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గొర్రెలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఎప్పుడైతే మీరు వాటిని సాధుకొని గొప్పగా మీ కుటుంబాన్ని పోషించుకుంటారో అప్పుడే ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ఒక అర్థం అనేది ఉంటది ఈ ఒక నటల పంపిణీ దానికి ఏదైనా వ్యాధి బారిన పడితే అన్ని రకాలుగా కూడా డాక్టర్ గారు అందుబాటులో ఉండే విధంగా మీకు ఇక్కడ డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మనం చిన్న పిల్లలకు నటల మందులు వేస్తా ఉంటాం ఆల్బెండజోల్ అని చెప్పేసి అదే విధంగా గొర్రెలకు కూడా వాటి కడుపులో ఏదేదో ఇంటా ఉంటే మనం వేస్తా ఉంటాం అది ఏదున్నా కూడా అది క్లియర్ అయిపోయి ఆరోగ్యంగా ఆ యొక్క గొర్రె గాని మేక గాని ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటది దీని అర్థం ఏంటంటే అది కూడా బాగుండాలి అది బాగున్నప్పుడే మనకు ఆర్థికంగా స్వలమన కలుగుతది కాబట్టి ఈ పశువులకు నోరు లేని పశువులకు కూడా నట్టల మందుల కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ ఒక షీప్ షెడ్ అని చెప్పేసి ఉపాధి హామీ పథకం నుండి కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు రైతులకు ఎవరికైతే స్థలం ఉంటుందో గవర్నమెంట్ మీకు ఒక 50,000 వరకు రూపాయలు వెచ్చించి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎవరైనా కూడా గుల్ల కుర్మలు ఈ యొక్క
మంచి చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇక ఆమె వెళ్తున్న షెడ్ వేసుకుంటే వాటి ప్లేస్ వాటికి ఉంటుంది, మన ఇల్లు మనకి ఎట్లా ఉంటుందో వాటికి కూడా వాటికి అనుకూలంగా ఉంటుంది. గడ్డి కానీ ఏది కానీ అవి పెంచుకుంటే ఈరోజు ఊర్లలో వస్తూ ఉంటే ఎరువులకు దొరకడం కష్టమైతే ఆ గొర్రెల మంద పెడితే కూడా అటు ఆర్థికంగా ఉంటుంది. వాళ్ళే అక్కడ ఫుడ్ అన్నీ కూడా సదుపాయాలు కల్పించి అక్కడ వాటిని మంద పెట్టినందుకు కూడా అట్లా లాభం వస్తుంది. అవిటను కూడా పెంచుకుంటే మీకు లాభం వస్తుంది. ఇట్లా అన్ని రకాలుగా ఆదాయం సమకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక్కడ అన్ని యూనిట్లు కూడా జైత్యాల నియోజకవర్గానికి అందే విధంగా అందరు గొల్ల కుర్మలు బాగుండాలని చెప్పేసి కోరుకునే మన పెద్దలు సంజయ అన్న గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మేమందరం కూడా కలిసికట్టుగా సంజయ అన్న నాయకత్వంలో ఒక రూరల్ మండల్ జడ్పీసీగా కూడా మీ అందరికీ సంజయ అన్న గారి మార్గదర్శనంలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన జిల్లా పశు వైద్యాధికారి భిక్షపతి గారికి, మా ఎమ్మెల్యే సంజయ అన్న గారికి, స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మూరపల్లి గ్రామంలో చాలా మంది ఆధారపడే మన మూగ జీవాలైన ఊర్లకు పశువులకు నత్తల మందేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సభాధ్యక్షత వహించిన జిల్లా వెటర్నరీ అధికారికి, సిబ్బంది అందరికీ, గౌరవ ఎంపీపీ రాజప్రసాద్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక మీద గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ తిరుపతిరావు గారికి, నాయకులు భాస్కర్రావు గారికి, మా వేణు గారికి, టీఆర్ఎస్ నాయకులు రాజేంద్ర గారికి, దయాకర్ గారికి, లింగానకి, ఇంకా చాలామంది నాయకులు వచ్చారు, మా కమలాంధ్రరావు గారికి డైరెక్టర్, వివిధ గ్రామాలకి సర్పంచులు వచ్చారు, చలియల సర్పంచులు మీతో, కొత్తపేట ఎంపీటీసీ గారు సర్పంచులు నాయకులు వచ్చింది. వారందరికీ రైతన్నలకు, యాదవ సోదరులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈ కొట్లాడుకో తెచ్చుకున్న రాష్ట్రాల్లో అందరూ కూడా బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మన తెలంగాణలో ఒక 4 కోట్ల జనాభా ఉంటే, 1 కోటి కుటుంబాలు ఉంటే, 60 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాయి. మరి వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు మంచిగా ఉండాలని చెప్పి ఇవాళ 24 గంటల కరెంటు, చెర్లల్లో నీళ్లు కాదు కాలువలు వస్తుంటే అసలు పొరలు పోతున్నాయి అనిపిస్తుంది. ఆ రకంగా నీళ్ళు ఇస్తే ఇవాళ భూమిని దన్నుకొని నీళ్లు పైకి వస్తున్న పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. నీళ్ళు అనేటి అన్నిటికంటే ముఖ్యం, నీళ్లు ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది. అందుకే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కావచ్చు, చదివితే సింధు నాగరికత ఎక్కడంటే సింధు నది పక్కన. అది ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ మన మనుషులు ఎక్కడ ముందుగాల మొదలైనరు, ఎక్కడ జ్ఞానం వచ్చింది అంటే ఆ నదుల పక్కనే, ఎందుకంటే నీళ్ళు ఉంటాయి కాబట్టి. మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మన నీటి వసతి కల్పించారు. ఇవాళ తాటిపల్లి మా సర్పంచ్ ఉన్నారు ఇక్కడ, ఇక్కడ మా అంతర్గా మాజీ సర్పంచ్ గారు, ఇప్పుడు రైతు బంధు సమితి నాయకులు రైతులు చూసినాం. అత్యంత కరువు, పక్కకెళ్ళే కిణాలు పోతాయి, నాది కూడా అంతర్గా ఉన్నాయి, పక్కకెళ్ళే కిణాలు పోతాయి, ఒడ్రగాలికి తాగేతందుకు నీళ్ళు ఉండే, ఆ నీళ్లు అంతర్గాకి వెళ్ళి సబ్స్టేషన్కి వెళ్ళి ఒడ్రగాలి దానికో పైప్ లైన్ వేసినాం ఇన్సూరెన్స్. రవీందర్ రెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు మేము పోయి కలెక్టర్ దగ్గర 5 లక్షల రూపాయలు తెచ్చి తీసుకపోతే నీళ్ళు వచ్చాయి, బోర్లు ఫెయిలే, 5 బోర్లు వేయించినప్పుడు నేను రాజకీయం లేదు, ట్యాంకర్లతో నీళ్ళు పంపిన పరిస్థితి. కానీ ఇవాళ ప్రతి బాయిలో నీళ్ళు మీదకి వచ్చేస్తుంది. మరి దాంతో ఒక్క వరి వండించుడేనా, వరి వండుతాయి, మొక్కలు వండుతుంది, రకరకాల వండడే కాకుండా ఇవాళ మన జీవాలు, గోర్లే కావచ్చు, బర్రెలే కావచ్చు, చేపలే కావచ్చు, ప్రతి మూగ జీవాలు ఇవాళ నీళ్ళుండే పట్టుకే అని కూడా బతుకుతుంది. ఇవాళ తమ్ముడు చెప్తా ఉండు, కొద్దిగా మరి పొలాలు గిలాలు బాగే వరకు గడ్డి దొక్కలేదు, వాస్తవం అది కూడా చెప్పింది. మరి ఆ గడ్డి కూడా దొరకాలంటే దానికి మార్గం ఉన్నది, ఈ ప్రభుత్వం గాలి గిడిచిపెట్టాలి. నాకు జర పేరు కాకపోతే ఇప్పుడు అడిగిన నోట్లే ఉండే స్టైల్ ఆఫ్ మాట అని ఒక గడ్డి రకం ఉంటుంది, అది 7 వారేషం వస్తుంది. మన పీడు భూములల్లో, మామిడి తోటలల్లో, జంగల్ పోటీ బంజరు భూములల్లో అక్కడ వరేస్తే మంచిగా పెరుగుతుంది. వానకు భూగర్భ జలాలు కూడా పెరిగినాయి, మేపిన కొద్దిగా మళ్ళీ వస్తుంది. మామిడి తోటలు పెడితేనైతే మంచిగా కోసిన కొద్దిగా వస్తుంది. యాదవ సోదరులకు చెప్తున్నా, ఓ ఇంతకుముందు మా పులాస రాజు మా ఎంపీపీ చెప్పినట్టు
ఏడో 10 గుంటలు పెట్టినా గానీ బ్రహ్మాండంగా మనకు గడ్డి వెళ్తా స్టైలే అన్నమాట. అదే విధంగా మనవాళ్ళు కూడా PC22 అని చెప్పి ఇతనాలు ఇస్తున్నారు. అంతకుముందు స్టైలే అన్నమాట కూడా ఇచ్చారు. అంతేకాకుండా మళ్ళా ఏదైనా గుట్టల పట్టి మేపేటట్టు అంతకుముందు జంగలాతో రానియకపోదు. అది కూడా మన ముఖ్యమంత్రి గారు జీవో తీశారు. ఈ గొర్రెలు అవి ఇవి పోతే ఎవరు కూడా ఆపద్దు, జంగల పట్టు మోనియాలని చెప్పి. మరి అట్లా చేతులు చేతులు ఏదో నామకే వస్తే కాదు. ఇక మా తిరుపతిలో సర్పంచ్ ఉన్నాడు, ఏ పాట వచ్చినాయి గొర్రెలు స్కీమే లేదు. ఇక మా మైపాలు ఉండే సర్పంచ్ సాబు స్కీమే లేదు. ఇక చూడు సర్పంచ్ ఎంత అదృష్టం మాత్రాలు, ఎన్ని గొర్రెలు ఇచ్చే అదు బ్యాట్ వందల గొర్రెలు సపోర్ట్రా 42 మనిషికి 21 900 గొర్రెలు. మా వేణు అడిగినా అరే నువ్వు యాదవ్ని కదా ఏపాటు, ఎప్పుడు ఒకసారి నీ చిన్న ఉన్నప్పుడు 15 ఏళ్ళ కింద ఒక 20 వేలు వచ్చినాయి అన్నారు, దానికి ఎన్ని వచ్చినాయో 20 వేలు అంటాం. అంటే ఈ రకంగా గొర్రెలు ఇచ్చి వాటికి మేతను ఇచ్చి ఈ మందులు చూస్తేనే పరిశాన్ అయిపోయినా. మనుషులు వాడితే కంపెనీ ఉంటుంది, ఇంటాస్ కంపెనీ అంటే వాటి కంపెనీ కాదు. నువ్వు పెద్ద పెద్ద దోకాలలో కనబడతాయి మనుషులకు కూడా. ఇది జైడస్ క్యాడిలా నువ్వు కనబడేది జైడస్, ఇగో జైడస్ క్యాడిలా కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేస్తున్నారు. పేరుతో వేల కోట్ల కంపెనీ అహ్మదాబాద్లో ఉంటుంది, నేను చూసిన జైడస్ క్యాడిలా పెద్ద పెద్ద కంపెనీలో మందులు ఇట్టికి వారెత్తలేదు, నట్టలు కాదు అవి మంచి మందులు. పిల్లలకి ఇస్తాం మనం, ఇంతకుముందు ఆల్బెండజోల్ అన్నారు అవి. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం ప్రతి వాళ్ళు పైకి వచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈనాడు జగిత్యాల నియోజకవర్గంలో ఈ 4 ఏళ్ళలో 56 వేల గొర్రెలు ఇచ్చినాం, ఒకటి కాదు రెండు కాదు. ఇక మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు, వాడు తెచ్చుకున్నాడు అంటాడు, వాడు చిన్న అంటాడు, వాడు పెద్ద అంటాడు, వాడు అమ్ముకున్నాడు అంటాడు, అది మన మీదకెళ్ళి కూడా ఉంటుంది. ఎన్నడూ కూడా సంజయ్ కుమారో లేకపోతే జడ్పిచ్చారని వసంత అక్కనో మహిపాల్ రెడ్డి పోయి ఒక్కరాలే, మన యాదవ సంఘ సొసైటీ నాయకులు పోయిండ్రు తీసుకొచ్చారు, రూపాయి ఎక్కడో తక్కువడం, ఒకటి పెద్దదా చిన్నదా తెచ్చుకున్నారు. మొత్తానికి తెలుగు వాళ్ళు అయితే అందరూ చదువుకొని బాగుపడుతున్నారు. ఇక తాతలిచ్చింది కూడా అమ్మక తిన్నోళ్ళు బొచ్చడి మంది ఉంటారు ఊళ్ళలో కనబడతలేదు మనకు కదా. గతనే మన కేసీఆర్ ఒక తండ్రి లెక్క ఒక ఆస్తి పెంచుకొని అని చెప్పి మన గొలకూరు వాళ్ళు నమ్ముకున్న ముగజీవాలు అయితే కొంతమంది అమ్ముకుండా ఉన్నారు, లేదని కాదు. ఇక దాన్ని మనకు ఇక్కడ నాయకులు ఇచ్చింది లేదు పెట్టింది లేదు అలా 30 ఏళ్ళలో కానీ ఇక వంకరకారు మాట్లాడుతుంటారు. కానీ మేమైతే గర్వంగా ఉన్నాం, ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవాళ 122,000 రూపాయల స్కీమ్ అయితే 31,000 చిల్లర మనం కడితే 90,000 పైన ప్రభుత్వం ఇస్తుంది. గొర్రెల ధరలు పెరిగినాయి మనం చూస్తున్నాం, కాబట్టి ఇంకా కూడా పెంచే స్కీమ్ ముందు వస్తున్నది. ఇప్పటికైతే మరి స్కీమ్ వచ్చి తక్కువ కాదు, 56,000 గొర్రెలు ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో లేచి. మరి ఈ రకంగా బర్ల స్కీమ్ మన మంత్రి ఎస్సీ సంక్షేమ మంత్రి, నేను మా సర్పంచ్ మా గారి భర్త మాజీ సర్పంచ్ గంగానాకు చెప్పి పెట్టిన ఇదివరకు కూడా మా అందరికి కూడా చెప్పిన, లక్ష్మీపూర్లో తెచ్చుకున్నారు 9 యూనిట్లు 40 రూపాయలు కడితే 100 రూపాయలు, అంటే మనం కట్టే డబ్బులకు 40,000 కడితే 60,000 ప్రభుత్వం ఇస్తుంది. 60% సబ్సిడీ ఉన్న స్కీమ్ ఏదో స్కీమ్ అంతే కదండి, 60% సబ్సిడీ ఉంది. చాలామంది తెచ్చుకుంటారు ధర్మపుర నియోజకవర్గం అంతా, మన వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడే మన దగ్గర పాడి సంపద పెరుగుతుంది, మార్కెటింగ్ వ్యవస్థ పెరిగింది, జగిత్యాల పట్టణం పెద్దగా అయింది, పొద్దుగాలైతే మరొకరి దగ్గర నాకు ఇట్లా పోయి అట్లా అమ్ముకొని రావచ్చు. ఈ రకంగా ఈ పాడి ఈ పశువు ఇవన్నీ కూడా చెప్తాను. ఇంతకుముందు చెప్పిన డాక్టర్లు తక్కువైనారని వాస్తవం అది. ఈ విషయాన్ని నేను లక్ష్మారెడ్డి గారితో నిన్న పొద్దునే మాట్లాడినా, జగిత్యాలకు ఇట్లా అవసరం ఉండదని చెప్పి రెడ్డి గారితో నిన్న పొద్దునే మాట్లాడినా. మొన్న ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఆఫీస్కే పంపించిన, హెడ్ ఆఫీస్కే పంపించిన, ఒకసారి పోయి మాట్లాడరా టెంపరీ ఎట్లా రిక్రూట్ చేసుకుందాం, వారు కూడా చేద్దామన్నారు, షార్టేజ్ ఉన్నది చేద్దామన్నారు, చేసే ఆలోచన ఉన్నది. అంతకుముందు మనుషులకే అంబులెన్స్లు ఉంటుండే సంచార దవాఖాలు, ఎప్పుడు పశువులకు కూడా అయినాయి. 1962 1962 నెంబర్ కొడితే ఏదైనా బాగా పెద్ద విషయం ఉంటే మన దగ్గరకే దవాఖాన వస్తుంది, అలా సార్ డాక్టర్ వస్తారు అసిస్టెంట్ వస్తారు అందరూ మందులు కూడా ఉంటాయి అలా. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం ఒక నీళ్ళు ఇచ్చుడుతాడు మొదలైతే ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. రేపటి నాడు ఇంకా దళిత బంధు కార్యక్రమం అని చెప్తుంది, నిన్న సార్ అడిగిన వాసాల మళ్ళీ ఏం చేస్తామంటే నేను ధైర్య పెట్టుకుంటాను ఒక దళిత బిడ్డ సంతోషం.
నాలుగు బర్లు పది బర్లతో మంచిగా బతికిన వాళ్ళు. మా రాయకల్ మార్కెట్ చైర్మన్ గణరాజరెడ్డి అన్న ఉంటాడు, రోజు 30 నుంచి 40 లీటర్ల పాలు వినడానికి ఇంతకెళ్ళి బయటకెళ్ళాడు. మరి మన షెడిండా ఆ 4 పైసలు లంపైతే 40 ఏళ్ళు బ్రహ్మాండంగా 30 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళకెళ్ళి రాజకీయం చేస్తుండు. సర్పంచ్ అయిండు, ఎంపీటీస్ అయిండు, మా వదినమ్మ సర్పంచ్ అయింది, ఇప్పుడు తను మా మార్కెట్ చైర్మన్ అయ్యి ప్రతిరోజు రాయకాయలు తీసుకుపోయి అలా కొడుకు పోసేస్తుండే. ఆ వ్యవసాయం ఇది రెండు చేస్తే ఇలా రైస్ మిల్ కూడా పెట్టుకున్నాడు. వాటి సరిగా దాచుకోక రోగం రాగానే మా డాక్టర్ను చూపించక డాక్టర్ వస్తలేడు డాక్టర్ వస్తలేడు. అరే మనకు రోగం వచ్చిన డాక్టర్ ఇద్దరు ఇంటి గురికొస్తాడైంది. మంచి చెడు అంటే మనం పోయిరామా? పోవాలి, చేసుకోవాలి. కాబట్టి ఇంత పశు సంపద ఈనాడు పెంచుతున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన వైద్యాధికారులు కూడా గొప్పగా పనిచేస్తున్నారు. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువైంది. ఎన్నడూ ఒక గొర్రె వచ్చింది లేదా, ఒక్క మూరపిల్లకే 900 గొర్రెలు వచ్చాయి ఈ 3 ఏళ్ళల్లో. మరి ఇవన్నీ చూడాలంటే వాళ్ళకు కూడా పని ఒత్తిడి అవుతుంది. దానికి తగినట్టు కూడా సంచార వైద్యశాల ఇవన్నీ కూడా పెట్టింది. ఇలా చాలా మంచి కార్యక్రమం. ఇవాళ మూరపిల్లి కాడ నట్టలమ్మ దేశుడు, దానికి మంచి నట్టలమ్మంది ఏదో ఆల్కహాల్త్ కాదు, మంచి భారీ కంపెనీ, మంచి స్టాండర్డ్ కంపెనీ మందులు తెచ్చారు. ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి నాకు కూడా ఇది ఎంతకే ఉంటుంది. అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సందర్భంలో మరి యాదవ్ సోదరులకు చెప్తా ఉన్నా, దీన్ని మరి వీటన్నిటికి కూడా ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. అప్పుడు ఏమన్నా గొర్రె చచ్చిపోతే కూడా వస్తుంది, కానీ ఎక్కడో చచ్చిపోయినాక ఎప్పుడో చెప్తే మళ్ళీ ఇచ్చాడు కట్టం అవుతుంది. ఇవాళ మన బండి యాక్సిడెంట్ అయినా ఎవరి మనుషులకు ఏమైనా అట్లనే చెప్తాం. వెంటనే మన డాక్టర్కి చెప్పాలి, చెప్తే ఇన్సూరెన్స్ కింద ఇప్పటికే మన సర్కార్ ఇచ్చిన గొర్రెలు చచ్చిపోతే 1930 గొర్రెలు ఇచ్చింది. అంటే దగ్గర 2000 గొర్రెలు ఇచ్చింది. 2000 గొర్రెలు అంటే గొర్రెకి 6000 వేసుకున్నా కానీ దగ్గర 12 లక్షల రూపాయలు గొర్రె. అంటే ఇలాంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. మనం వీటి కొద్దిగంత మంచిగా ఉపయోగించుకుంటే అన్నీ కూడా బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈనాడు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మరొకసారి మా జేడి గారికి, ఏడి గారికి, ఇక్కడ డాక్టర్స్కు, మిగతా సిబ్బంది అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మా గోలకురవాళ్ళు యాదవ సోదరులందరికీ, పెద్దనందరికీ కూడా చాలా సంతోషమైన దినం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.